గ్రామీణ అభివృద్ధి శాఖలో ప్రధానమైన శ్రీ రామానంద తీర్థ గ్రామీణ శిక్షణ కేంద్రం ఏదైతే మన రాష్ట్రంలో గత దాదాపుగా 20 సంవత్సరాలుగా చాలా విజయవంతంగా నడుస్తూ ఉందో, దాదాపు ఇప్పటికీ గత 15 సంవత్సరాలుగా 150,000 మంది యువకులకు యువతులకు శిక్షణనిచ్చి వారికి వృత్తి నైపుణ్యాన్ని సంతరించుకునే విధంగా మరి చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉందో, మరి ఆ ఇన్స్టిట్యూట్ పనితీరును ఈరోజు ఇక్కడికి విచ్చేసి సమీక్షించడం, దాంతోపాటు ఇక్కడ ఉండే సౌకర్యాలు, ఇక్కడ ఉండే వసతులు, ఇక్కడ ఉండే ట్రైనింగ్ పొందుతున్న విద్యార్థులతో విద్యార్థినులతో సంభాషించడం కూడా జరిగింది. చాలా చక్కగా ఈ కార్యక్రమాలు అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. కాకపోతే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు నేషనల్ స్కిల్ మినిస్ట్రీ అనే ఒక, అంటే కేవలం శిక్షణనివ్వడానికి, వృత్తి నైపుణ్యాన్ని పిల్లలు సంతరించుకోవడానికి, ఉద్యోగార్హత సంపాదించుకోవడానికి పెద్ద మొత్తంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఒక మినిస్ట్రీ, ఒక ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి దానికి ఒక మంత్రి గారిని పెట్టి మరి నేషనల్ స్కిల్ మిషన్ కూడా తొందరలోనే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభిస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్రంలోని యువకులకు యువతులందరికీ కూడా ఉపాధి అవకాశాలు లభించాలనే గట్టి సంకల్పంతో, దృఢ సంకల్పంతో వారు కూడా ఉన్నారు. కాబట్టి మరి ఏ రకంగా మన రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శిక్షణా నైపుణ్య మరి సంస్థలు ఉన్నాయో, ఎస్ఆర్టీఆర్ఐ కానీ, ఈజీఎంఎం కానీ, టాస్క్ కానీ, ఇంకా ఇతర మన టూరిజం డిపార్ట్మెంట్లో ఉన్న సంస్థలు కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ, ట్రైబల్ వెల్ఫేర్లో కానీ, గతంలో వీటన్నిటినీ కూడా రీమ్యాప్ అని ఒక సంస్థ కింద ఉండేది. అది గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోనే ఉంది. మరి ఇప్పుడు ఆ సంస్థకు కొత్తగా పేరు కూడా మేము పెట్టడం జరిగింది. తెలంగాణ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ పేరు మీద మనం ఈ సంస్థకు పేరు పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా మరి దేశవ్యాప్తంగా ఈరోజు ఏ రాష్ట్రంలో మన రాష్ట్రం కంటే మెరుగ్గా ఎక్కడైనా కార్యక్రమాలు చేస్తున్నారా, చేస్తుంటే అవి ఎక్కడ చేస్తున్నారు, ఇవన్నీ అవసరమైతే మా అధికారులు క్షేత్రస్థాయికి వెళ్ళి ఫీల్డ్ స్టడీ చేసి అక్కడ జరుగుతున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, ఇవన్నీ కూడా వారు అక్కడి మరి పరిస్థితులు గమనించి పరిశోధించి తప్పకుండా మనం ఇవన్నింటినీ కూడా ఒక చోటికి తీసుకొచ్చి, ఒక గొడుగు కిందికి తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఉన్న 100,000 మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, స్వయం ఉపాధి అవకాశాలు వెతుకుతున్నవారు కానీ, లేదా ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు వెతుకుతున్నవారు కానీ, లేదా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్నవారు కానీ, వారందరికీ కూడా మరి వృత్తి నైపుణ్యాన్ని అందించే విధంగా, వృత్తి నైపుణ్యాన్ని సంతరించుకునే విధంగా శిక్షణను ఇవ్వాలని ఒక గట్టి సంకల్పంతో మేము ఉన్నాం. మరి ఎస్ఆర్టీఆర్ఐ చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉంది, ఈజీఎంఎం కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంది, కానీ అల్టిమేట్గా మన నినాదం ఒకటే కావాలి. కేవలం ట్రైనింగ్తోనే సరిపెట్టకుండా ట్రైనింగ్ ఇవ్వడం, వారికి తర్ఫీదును ఇవ్వడం, సర్టిఫికెట్లు ఇవ్వడం, శిక్షణ ఇచ్చిన తర్వాత పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వడం, తదనంతరం ఖచ్చితంగా ప్లేస్మెంట్ కూడా ఇవ్వాలి. ప్లేస్మెంట్ ఇవ్వడంతో పాటుగా ఉద్యోగాన్ని మరి వారికి ఉద్యోగానికి ఉద్యోగాలు వెతుకుతున్న పరిశ్రమలకు, అదేవిధంగా మనం శిక్షణ ఇచ్చిన పిల్లలకు మధ్యన అనుసంధానకర్తగా ఉంటూ వారికి ప్లేస్మెంట్ ఇవ్వడంతో పాటుగా భవిష్యత్తులో వారికి మళ్ళీ రీస్కిల్లింగ్ కూడా చేసే విధంగా, అంటే ఎప్పటికప్పుడు మళ్ళీ నైపుణ్యాన్ని మళ్ళీ వారు రిఫ్రెష్ చేసుకునే విధంగా కూడా మరి కార్యక్రమాలు రూపొందించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ పిల్లలకు శిక్షణను ఇస్తూ ఉన్నారో, వారికి కూడా ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొత్త కొత్త మరి అప్డేట్స్ ఏవైతేనే వారికి కూడా ఎప్పటికప్పుడు నైపుణ్యాన్ని సంతరించుకునే విధంగా వారిని కూడా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 100 కోట్ల రూపాయలు ఈ శిక్షణ కార్యక్రమాల మీద ఖర్చు పెడతా ఉంది, రకరకాల కార్యక్రమాల రూపంలో. మరి ఇవన్నింటినీ ఒక గొడుగు కిందికి తీసుకువచ్చి ఒక మరి పకడ్బందీ వ్యూహంతో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ మిషన్ని మనం ముందుకు తీసుకుపోవాలని ఒక గట్టి సంకల్పంతోనో, అందులో భాగంగా ఈరోజు మరి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతూ ఉంది, ఇక్కడ పిల్లల్ని అడిగి తెలుసుకున్నట్టయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చినాం. చాలా చక్కగా ఎస్ఆర్టీఆర్ఐ పనిచేస్తుంది, కానీ ఇంకా చాలా ముందుకెళ్ళి ఇంకా చాలా కార్యక్రమాలు చేసే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకి ఈరోజు ప్రతి సంవత్సరం దాదాపు 8,000 మంది పిల్లల్ని ఎస్ఆర్టీఆర్ఐ ట్రైన్ చేస్తూ ఉంది, శ్రీ రామానంద తీర్థ రూరల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, కానీ దీని సంఖ్య ఇంకా పెంచుకునే అవకాశం ఉంది. అదే రకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కొన్ని మరి రూరల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు ఉన్నాయి. మన మధురైలోని రూరల్ డెవలప్మెంట్ గాంధీ గ్రామ యూనివర్సిటీ కానీ, అదే రకంగా గుజరాత్లో ఉండే ఇర్మా కానీ, ఇంకా ఇట్లాంటి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మరి వారు ఇంకా కొన్ని పెద్ద కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనం కేవలం 3 నెలల శిక్షణా తరగతులు ఆఫర్ చేస్తూ ఉన్నాం. అట్లా కాకుండా వేరే రాష్ట్రాల్లో ఏవైతే గ్రాడ్యుయేట్ డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు కూడా వారు ఏదైతే మరి ఇస్తూ ఉన్నారో, మరి అక్కడ ఉండే విశ్వవిద్యాలయాల పేరు మీద ఇస్తూ ఉన్నారో,
వాటి విషయంలో కూడా కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒకవేళ కనుక చేసినట్టయితే మన ప్రాంతపు పిల్లలకు, మన రాష్ట్ర పిల్లలకు లాభం అవుతుంది అనుకుంటే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఆ దిశగా కూడా ఆలోచించే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటుగా అన్నిటికన్నా ముఖ్యంగా మౌలిక వసతులు ఏవైతే అవసరం పిల్లలకి, వాటన్నిటిని కూడా సమకూరుస్తాం. కేంద్ర ప్రభుత్వ స్కిల్ మిషన్ ఏదైతే ఉందో దానికి అనుసంధానం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తేనే చాలా వరకు మనం మరి ప్రజల సొమ్మును కూడా భద్రంగా మనం ఖర్చు పెట్టగలిగిన వాళ్ళం అవుతాం. పకడ్బందీ వ్యూహంతో పనిచేస్తేనే మరి సరైన దిశగా ఫలితాలు కూడా రాబట్టగలుగుతాం. అందుకే కేంద్ర ప్రభుత్వ మిషన్తో మన మిషన్ని కూడా జోడించి గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం మేరకు రాబోయే రోజుల్లో అందరూ అన్ని డిపార్ట్మెంట్ల సెక్రటరీలతో కూడా, ఏ డిపార్ట్మెంట్లు అయితే ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్లో నిమగ్నమై ఉన్నాయో అందరితో కూడా ఒక మీటింగ్ తొందరలోనే ఏర్పాటు చేసి మరి తెలంగాణ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ని చాలా పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తాం. అందులో ఎస్ఆర్టీఆర్ఐ చాలా కీలక పాత్ర కూడా పోషిస్తుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో భూదాన్ పోచంపల్లిలోని మన ఈ ఇన్స్టిట్యూట్ని మరింత బలోపేతం చేసే దిశగా, అవసరమైతే ఇందాక నేను చెప్పినట్టు ఇంకా దేశంలో ఎక్కడెక్కడ ఏ రకంగా ఇట్లాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు కానీ విశ్వవిద్యాలయాలు కానీ పనిచేస్తున్నాయో నేర్చుకుని తెలుసుకుని దానికి తగ్గ వ్యూహాన్ని కూడా రూపొందించి తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడానికి కృతనిశ్చయంతో ఉందని తెలియజేస్తాను.